సార్, ఇప్పుడు గోగవరం పోలీస్ స్టేషన్లో మీరు సబ్ ఇన్స్పెక్టర్గా డ్యూటీ నిర్వహిస్తున్నారు కదా సార్? మీ పేరు యువి శివనాగబాబు గారు. సార్, ఇక్కడ యూత్ విషయంలో కాలేజీలు ఉన్నాయి, అండ్ బస్ స్టాండ్లో బస్సులు వెళ్ళి వచ్చేప్పుడు పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి యూత్ విషయంలో అండ్ కొంతమంది దొంగతనాలు, బ్లేడ్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళకి మీరు ఏ చర్య తీసుకుంటారు సార్? కాలేజీలో ప్రతి కాలేజీ ఇక్కడ వెళ్ళి మనం అందరికి అవేర్నెస్ కల్పించాము. ప్రతి కాలేజీ ప్రతి ఒక్క స్టూడెంట్కి మీట్ అయ్యి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, మీ వయసులో ఎట్లా ఉంటారు, మీరు ఏం చేయకూడదు, ఏం చేయాలి, దాని మీద అందరికీ ఇక్కడ మాట్లాడాలి. అందరూ మాట్లాడే కౌన్సిలింగ్ కూడా జరిగింది. అందరికీ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, లేడీస్ చేసుకున్నా కానీ, అమ్మాయిలు చేసుకున్నా కానీ, ప్రేమాదమైన లేకుండా శుభ్రంగా చదువుకుని వాళ్ళ భవిష్యత్తులో శుభ్రంగా ఉండే విధంగా షెడ్యూల్ నడక నడవకుండా ఇటువంటి అలవాట్లకి వెళ్ళకోకుండా, తాగుడు కానీ, నిద్రాయి కానీ ఇటువంటి వెళ్ళకోకుండా ప్రతి ఒక్కరికి అక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందరికీ వెళ్ళి అవేర్నెస్ మీటింగ్ పెట్టామని ప్రతి కాలేజీలో ఇక్కడ బస్ స్టాండ్లో అక్కడ ఆల్రెడీ దిగు మీద అక్కడ మీట్ అయ్యాము. బస్సులో అక్కడ కండక్టర్ డ్రైవర్లు అక్కడ మీటింగ్ పెట్టాము. ఫుట్పాత్లో ఎవరో వెళ్ళిపోకుండా, ఎవరు నడవకోకుండా ఫుట్పాత్ మీద ట్రావెల్ చేయకుండా చెప్పని చెప్పాము. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ పర్వాలన్నా ఈ అమ్మాయిని ఎవరైనా కమెంట్ చేస్తే అందరికీ దిశ యాప్ ద్వారా అవగాహన కల్పించాము. అందరం మా మండలంలో ప్రతి కాలేజీలో ఎక్కడ వెళ్ళి దిశ యాప్, ప్రతి స్టూడెంట్కి దిశ యాప్ ఉండే విధంగా ఇంప్లిమెంట్ బాగా చేశారు సార్. డౌన్లోడ్ చేయించుకున్నాం, అందరికి డౌన్లోడ్ చేయించాం. దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా విత్ఇన్ షార్ట్ టైం పిల్లలు వెళ్ళిపోయి ఒక చర్య తీసుకునే విధంగా ఉన్నాం. సార్, ఇంకా యూత్ విషయంలో ఇంకా సెక్యూరిటీగా అండ్ మీరు పోలీసు రక్షక భటులుగా ఇంకా యూత్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ దొంగతనాలే వేరే విషయంలో కానీ ఇంకా ఏం చేరు ఈ గోగవరానికి ఇంకా ఏం చర్యలు తీసుకోబోతున్నారు సార్? దొంగతనాలు అంటే అంటున్నాం, దొంగతనాలు అరికడతాను. ఈ మన గోకవరంలో మచ్చని సందర్భంలో గోకవరం పెద్దలందరితోనూ కూడా కలిసి మీటింగ్ పెట్టామని అందరికీ మన గోకవరం విలేజ్ మొత్తం మీద 30 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామండి. సీసీ కెమెరాలు మొత్తం ఏర్పాటు చేస్తున్నామండి. దానివల్ల జనాలకు రక్షణ ఉంటుంది, అక్కడ షాపులకు రక్షణ ఉంటుంది. మానిటర్ అంతా మీరే చేస్తారు సార్? మొత్తం అంతా అక్కడ మన స్టేషన్కే వస్తుంది. ఓకే సార్. మన స్టేషన్ పెట్టుకుంటాం, పోలీస్ స్టేషన్లోనే మానిటర్ మనమే చేస్తామండి. ఓకే సార్. ప్రతిదీ కాడ నిఘాలో ఉండే విధంగా చూసుకుంటాం. వెరీ గుడ్ సార్. తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం హెడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివనాగబాబు గారు తన డ్యూటీని చాలా పకడ్బందీగా పొద్దున్న మొదలుకొని సాయంత్రం ముగిసే వరకు ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలుగా, ఎవరన్నా దొంగతనాలు కానీ వేరే విధంగా వాళ్ళందరికీ సరైన మార్గంలో యూత్కి అంతా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ, పోలీసు వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ అండ్ సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా వెళ్తున్నారు. సో గోకవరం పోలీస్ స్టేషన్కి ఆదర్శంగా నిలుస్తున్న మన యువి శివనాబాబు గారు, ఎస్ఐ గారు, సో గ్రేట్, సో గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.